ఇప్పుడు 10వ తారీఖు అప్పుడు తమ్ముడు ఇక్కడ రా తమ్ముడు కార్యక్రమానికి గిఫ్ట్ చేస్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు శ్రీ సిరికొండ వసుధరాచార్య గారికి స్వాగతం సుస్వాగతం పోతున్నాం. అదేవిధంగా పాలిటెక్నిక్ సార్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఆషాఢపు రాధ కాదు రైతు ప్రజలందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం, భారతదేశం వ్యవసాయక దేశం, రైతే రాజు. వ్యవసాయక దేశంలో వ్యవసాయదారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో గతంలో మనం చూసినాం. విత్తనాల టైంలో విత్తనాలు దొరకవు, విత్తనాలు దొరికినా అవి కల్తీయో మంచియో తెలియదు, సకాలంలో ఎరువులు అద్దాయి, సకాలంలో కరెంట్ అద్దది, వ్యవసాయదారులకు రుణాలు దొరకాయి. వెరసి అడుగడుగున వ్యావసాయిక దేశంలో వ్యవసాయదారుల కడగండ్లు ఇబ్బందులు వర్ణనాతీతం. సాగునీరుండదు, కరెంటు ఉండదు, రుణ సౌకర్యం సకాలంలో దొరకదు. ఆధునిక వ్యవసాయం గురించి రైతుల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం జరగదు. వ్యవసాయాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. తెలంగాణకు వ్యవసాయమే జీవనాధారం, ప్రాణాధారం అన్ని అనేటువంటి విషయంలో చాలా స్పష్టత అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కరెంటు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, దానికి అనుగుణంగా సకాలంలో ఎరువులు విత్తనాల విషయంలో కానీ, ఆధునిక యాంత్రీకరణతో కూడినటువంటి వ్యవసాయాన్ని సాకారం చేయడం ద్వారా రైతుల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉన్నది. ఏ విధంగా నష్టపోయిందో కూడా మనం చూస్తున్నాం, చదువు చూస్తున్నాం. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం అంటే అందరి దోచుకోవడానికి ఒక ప్రయోగశాలగా గతంలో మిగిలింది. అటువంటి తెలంగాణలో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా వ్యవసాయక రంగంలో దీన్ని సీట్ బౌల్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి మీ జిల్లా మీ వ్యవసాయం, మరి మనకు సంబంధించినటువంటి భూములు, వాటికి ఉండేటువంటి స్వరూప స్వభావాలు, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం, ఇక్కడ ఏ కాలంలో ఏ పంటలు అనుగుణంగా ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా సశాస్త్రీయమైనటువంటి ప్రణాళికలు తయారు చేస్తే అధికార పిలుదల పరిధిలో చేసేటువంటి వాటికి తోడు నా పరమైనటువంటి సహకారం కూడా ఉంటుంది. వ్యవసాయ శాఖ
శాసనసభ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. అలాగే అంటే ప్రస్తుత తరుణంలో వ్యవసాయ శాఖలో వ్యవసాయదారులు ఏ పంట పండించాలన్నా కానీ కూలీల కొరత ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో మన ప్రభుత్వము యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినారు. అయితే ఈ పథకంలో భాగంగా మన జిల్లాకి 105 ట్రాక్టర్లు